పేరేందన్న, ఎక్కడ నుండి వచ్చారు, మీ సమస్య? నా పేరు షేక్ సుబాని అండి. నేను ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించిన అండి, జూనియర్ ఆర్టిస్ట్ని. అయితే వీళ్ళు 6 పథకాలు పెట్టారు, అప్లికేషన్స్ పెట్టుకోండి, ఫలానా ఏ దేని దేనికి అర్హులు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు రాజకీయ పార్టీలు ఏమైనా సరే ఓట్ల ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం ప్రతి ఇంటికి వస్తారండి, ప్రతి గడపకు వస్తారు. వాళ్ళ దగ్గర అప్పుడు ఓట్ల కోసం వచ్చేటప్పుడు ప్రతి గడప అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు పథకాల కోసం పెట్టుకోవడానికి మాత్రం వీళ్ళు ఆఫీసులు చుట్టూ తిరగాలి. ఒకళ్ళేమో అక్కడ వార్డ్ నెంబర్స్కి ఇవ్వండి, అక్కడ ఇవ్వమంటున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే అప్లికేషన్ గవర్నమెంట్కి అందజేస్తారు, నచ్చిన వాళ్ళు అయితే చెత్తబుత్తులు వేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ తర్వాత జరుగుతున్నది. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఇళ్ళు, ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక సంవత్సరం ఉన్నారు, అమ్మేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అది తదంతరం జరుగుతూనే ఉంది. అది అందరికీ ఇల్లు లేకుండా ఉండాలని, ఇల్లు రావాలంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు అమ్ముకోవడానికి ఇల్లు లేకుండా ఉండాలి. అలా అయితేనే లేనాడికి ఇల్లు వస్తుంది. ఇల్లు ఇప్పుడు తీసుకుంటున్నాడు, సంవత్సరం తర్వాత వాడు అమ్ముకున్నాడు 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముకున్నాడు, మళ్ళీ ఇల్లు లేదని పెట్టుకుంటున్నాడు, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇలాగే నడుస్తుంది. ఈ అధికారులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు కానీ అప్లికేషన్లు పెట్టుకోమన్నారు కదా, ఏ మీరు ఓట్లకు ముందు వచ్చినప్పుడు ఓటుకి ప్రతి గడపకు వచ్చేసి ఓటు అడుగుతున్నారు, అప్పుడు అడ్రస్లు తెలుసు కదా. ఇప్పుడు కూడా ప్రతి గడపకు వచ్చి ఎవరికి ఇల్లు ఉండి ఎవరికి ఇల్లు లేవు అని మీరు తెలుసుకోవచ్చు కదా. తెలుసుకొని అక్కడే మీకు రిజల్ట్ మొత్తం వస్తుంది కదా, ఎవడు కాపురం చేస్తున్నాడు, ఎవరు ఉంటున్నాడు, ఎవడు పేదవాడు, ఎవడు ధనికుడు, ఎవరికి ఇల్లు ఉండి అన్నీ తెలుస్తాయి. మీరు ఇంటికి వచ్చి ఎందుకు తెలుసుకోరు ఈ విషయాలన్నీ? మళ్ళీ పబ్లిక్ని ఎందుకు ఇట్లా రోడ్ల మీదకి లాగుతున్నారు, ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నారు, అడుక్కునేటట్టు చేస్తున్నారు? గ్రామ సభలు పెట్టేసి గ్రామ సభలలోనే ఇవ్వమంటున్నారు. గ్రామ సభల్లో ఏది కరెక్ట్ జరుగుతుంది సార్? ఇప్పుడు గ్రామ సభలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఆయనకు నచ్చిన వాళ్ళు ఒక 20 మంది 50 మంది ఉంటారు. వాళ్ళు వెళ్తాయి అప్లికేషన్ గవర్నమెంట్కి, కాదు నచ్చిన వాళ్ళు వస్తాయి ఒక 50 మంది, వాళ్ళు చెత్తపొట్లు వెళ్తాయి. మళ్ళీ ఏ గవర్నమెంట్కి పెట్టుకోవాలి వాడు చెప్పండి? ఇక్కడ ప్రజాదర్బారు పెట్టారు, ప్రజాదర్బారు అందరు ఇస్తారు తీసుకొచ్చి. ఈ ప్రజాదర్బారు ఎక్కడెక్కడ వార్డ్ నెంబర్లకి అట్లా ఇవ్వండి కంటే మీరే ఎలక్షన్ ముందు ఆఫీసులను పంపించారు కదా, లోకల్ లీడర్లు కూడా పంపించారు కదా ఇళ్ళకి, సిప్లు వేయండి ఓట్లు వేస్తారని. మీరు అట్లాగే గవర్నమెంట్ పని మీరు పబ్లిక్ చేయదలుచుకున్నప్పుడు మీరు ఇంటికి వచ్చి ఇవ్వచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా అక్కడ ఇల్లు ఉంది ఎవరికి లేనుంది, వాళ్ళు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు అరువులు అన్న వాళ్ళకి వాళ్ళకి అక్కడే శాంక్షన్ చేసేయండి తెలుసుకొని. మీరు ఇంటికి ఎందుకు రారు? మీరు ఇచ్చేటప్పుడు ఇంటికి రారా? మడుకునేటట్టు రోడ్డు మీద తిప్పుతారా జనాల్ని? ఈ పార్టీ సంబంధించి మీకు ఓటేసేటప్పుడే వాడు ఇల్లు తెలుసా? ఓటేసినాక తర్వాత వాడు కుక్కలా తిరగాల్సిందేనా ప్రతిసాట? సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంత ముందులో ఓట్ల కోసం ఎట్లయితే ప్రతి ఇంటికి వచ్చారో, మీరు అడ్రస్లు తెలుసుకొని మనం వచ్చి వాళ్ళకి సిప్పులు కూడా ఇచ్చారు ఓటేయడానికి, అలాగే ప్రతి గడపకు వచ్చేసి అక్కడ ఇల్లు కిరాయి కొంటున్నాడు ఎవడు, ఇల్లున్నాడు ఎవడు, లేనాడు ఎవడు, అర్హుడు ఎవడు అని తెలుసుకొని అక్కడికక్కడ శాంక్షన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే లేనాడు లేనట్టు ఉంటున్నాడు, ఉన్నాడు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాడు ప్రతి ఒక్కడు ఇల్లు నడుస్తున్నాడా? గ్యారంటీ ఏముంది? మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్, మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, తెలిసిపోద్ది అక్కడ ఎవరు ఉంటున్నారు, కాపురం సొంత ఇంట్లో ఉంటున్నాడా అద్దెంట్లో ఉంటున్నాడా తెలిసిపోద్ది మీకు డైరెక్ట్. ఓట్లు అడిగారు కదా వచ్చి, ఓట్లు అడిగేటప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ జనాలందరూ నిందిపుతున్నారు. ఇక్కడ ఒక జిరాక్స్ ఇంత ముందు 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు జిరాక్స్ తీసుకోవాలంటే 5 రూపాయలు తీసుకున్నాడు. ఫామ్ కావాలంటే 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు కలర్ జిరాక్స్ కావాలంటే 50 రూపాయలు తీసుకున్నాడు. ఇవాళ ఈ 2-3 రోజుల నుంచి ఎంత దోపిడీ జరుగుతుంది జనాలు తెలుసా? మీరు ఇంటికి ఎందుకు రారు? ఓటు అడిగేటప్పుడు ఇంటికి వచ్చారు, ఈ పథకాలు ఇచ్చినప్పుడు ఇంటికి ఎందుకు రారు? ఇంటికి వస్తే కదా తెలుస్తాడు ఎవడు ధనికుడో ఎవడు పేదవాడో తెలిసేది మీకు, అది ఎందుకు చేయట్లేదు? అది అసలు వదిలిపెట్టేసి వీళ్ళందరూ జనాలు ఎందుకు తిప్పుతున్నారు మీరు? మీరు అక్కడ దగ్గరలో ఉన్న వార్డ్ నెంబర్స్ దగ్గర వెళ్తారు, వాడు మనకి అనుకున్న అరు మనం అంటే నస్తే మనం పెట్టిన అప్లికేషన్ గవర్నమెంట్కి వెళ్తుంది, లేకపోతే చెత్తబుట్టలో పడేస్తారు. నాకే జరిగింది సార్ ఎన్నోసార్లు, ఈ కేసీఆర్ వచ్చినప్పుడు 1 డే సర్వే పెట్టిండు. ఎందుకు పెట్టిండు? గవర్నమెంట్ ల్యాండ్లు ఎవరికి ఉండే, ఇల్లు ఎవరికి ఉండే, ఇల్లు ఎవరికి లేవు తెలుసుకోవడానికి పెట్టిండు. లేనాడికేమో 3 ఎకరాలు పొలాలు ఇస్తాడు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు కావాలి అనుకున్నారు జనాలంతా, వాళ్ళలో నేను ఒకడినే. కానీ జరిగింది ఏం లేదు అక్కడ. 1 డే సర్వే ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయో ఆ అమ్ముడు దిగడానికి పెట్టిన జనాల్లో టాక్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని ఏదైతే నినాదం అయితే ఉందో అది జరుగుతుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, మా తాతల కాడి నుంచి మేము ఉండేది కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నా కోరిక ఒకటే. ఇది పబ్లిక్లు అందరూ వినపడే మాటే నేను చెప్తున్నాను. ఏంటంటే ఓటు కోసం మీరు ఎలా అయితే ప్రతి గడప వచ్చారో, స్లిప్పులు ఇచ్చి ఓట్లేమన్నారో, అలాగే ప్రతి గడపకు రండి, పట్టి గడపకు వచ్చి ఎంక్వైరీ చేయండి. సొంత ఇల్లు ఎవడు ఉంటున్నాడు, అద్దెంట్లో ఎవడు ఉంటున్నాడు, ఇల్లు ఎవడికి ఉంది, ఇల్లు ఎవడికి లేదు, ఎవరు అర్హుడు, ఆడపిల్లలు 2500 ఇస్తున్నాడు, వాళ్ళు జాబ్ చేసేటల్లా, జాబ్ చేయనేలా, ఇవన్నీ తెలుసుకోండి. ప్రతి గడపకు వచ్చి తెలుసుకోండి. మీకు ఓట్లు అయ్యేటప్పుడు మీకు టైం ఉంది వచ్చి అడగడానికి, ఇప్పుడు ఇవన్నీ పథకాలు ఇచ్చేటప్పుడు మీకు టైం లేదా చెప్పండి. ఇప్పుడు స్థానికంగా ఎంతమంది నాయకులు ఉంటారు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వస్తారు కదా ప్రతి గడపకు వస్తారు కదా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను రెంట్ హౌస్లో ఉంటున్నాను, మీకు డైరెక్ట్ మా ఓనర్ చెప్తాడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి రెంట్ హౌస్లో ఉంటున్నాడని. మీకు అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కదా నాకు ఇల్లు లేదు ఏం లేదని,
మీరు అక్కడ శాంక్షన్ చేసేయండి డైరెక్ట్. ఏదైతే అన్నారో ప్రజల వద్దకు పాలన అయితే ఏదైతే అన్నారో అది జరగట్లేదు. పాలన అంటే అదే కదా నేను కోరుకుంటుంది, ప్రజల వద్ద పాలన ప్రజల దగ్గర రండి, ఇళ్ళ దగ్గర రండి, ఓట్ల కోసం ఎలా అయితే వచ్చారో అలా రండి ఇప్పుడు, అదే నా కోరిక.